హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మామూలుగా ఒక పేరుకి ముందు సు అని పెడుతూ ఉంటారు, ఎందుకో తెలుసా? అంటే సుస్వాగతం, సువర్ణ ఇలాంటివన్నీ. ఎందుకు తెలుసా? ఆ పేరు చాలా మంచిది అని చెప్పడానికి. సు అంటే చాలా మంచిది అని అర్థం. ఈ అబ్బాయి పేరుకి కూడా తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ సు అని పెట్టేశారు, సుహాస్ అని పెట్టేశారు అనమాట. సో అప్పటి నుంచి అది హాస్యమైనా, ఎమోషన్ అయినా, యాక్షన్ అయినా, ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో తను మనందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రసన్న వదనం అంటే, ప్రసన్న వదనం అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రశాంతమైన ఫేస్ అని అర్థం. అలాంటిది ఇక్కడ తనకి ఫేసే కనిపించట్లేదు. ఈ టైటిల్తో ఫేస్లు కనిపించకుండా బట్ కాన్సెప్ట్ మాత్రం అదర కొట్టేసే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో సుహాస్తో పాటు టీమ్ అందరూ ఉన్నారు, డైరెక్టర్ అర్జున్ గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అలాంగ్ విత్ పాయల్, రాశి. ఇంతకంటే ఏం చెప్తాను చెప్పండి, కొంచెం లుక్స్ అలా తేడా వచ్చే గ్రాఫిక్స్లో వేసుకుందాం. ఈ మధ్య కాలంలో బడ్జెట్ ఎక్కువ ఇస్తున్నారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. రండి, 3 మే సమ్మర్లో బయట తిరగండి, థియేటర్లో తిరగండి, ఎందుకంటే సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట మే 3న ప్రసన్న వదనం. సో హలో అండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇంట్రోలో, మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలి. ఇప్పుడు అదే ఎండల్లో అదే బయట తిరగండి, థియేటర్స్లో తిరగండి అంటే జనరల్గా మనం కూడా చిన్నప్పుడు బయట తిరుగుతూ తిరుగుతూ ఎండలకు ఉండే ఏదన్నా థియేటర్కి వెళ్ళే వాళ్ళం కదా. మీరు ఎందుకు డైరెక్ట్ వాళ్ళకి చెప్పేస్తున్నారు, నాకు చెప్పొచ్చు. యా థియేటర్కి వెళ్ళే వాళ్ళం కదా. యా మధ్యలో సెంటర్లో నన్ను ఇంత పెద్ద కుర్చీ కూర్చోపెట్టారు, అంత వేడిగా ఉంటుంది కదా. సో చల్లగా ఉండే థియేటర్కి వెళ్తే మా సినిమా కూడా చాలా బాగుంటుంది. సో అది ఎంజాయ్ చేయొచ్చు, ఇది ఎంజాయ్ చేయొచ్చు. మీకు చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడు, సమ్మర్ ప్రభావమే కాదు ఇద్దరు హాట్ లేడీస్ ప్రభావం. ఓ సారీ బై, నేను మర్చిపోయా ముగ్గురు ముగ్గురు నాకు ఇంకా మీరు ముందు నుంచి తెలుసు కాబట్టి. ఓకే, ఇది ఇది నా వైపుకే నేను వేసుకున్నట్టుంది, వద్దు సెల్ఫ్ గోల్ లాగా. అండ్ ఫస్ట్ ఏంటది ప్రసన్న వదనం అని టైటిల్ పెట్టారు, ఇంకా బాగా మేకప్ చేసి ఇంకా బాగా ఫేస్ ని చూపించాలి కానీ బట్ బ్లర్ చేస్తున్నారు ఏంటిది? ఫేస్ బ్లైండ్నెస్ కాబట్టి ఇంకా వాడికి ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే, సో అతనికి ఫేస్లు సరిగ్గా కనపడవు. సో టిన్స్ చూస్తే ఎట్లా ఉంటుందో తినికి అలాగే ఉంటుంది. ఓకే, సో ఆ ప్రాబ్లం వల్ల అలా ఇంకా బ్లర్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వీళ్ళని మేకప్ లేకుండా చూసారా మీరు? లేదు, యాక్చువల్లీ మేకప్ లేకుండానే చాలా ఫ్లెక్సిబుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఆల్మోస్ట్ మేకప్ లేకుండా మూవీ చేశాం నేను. అసలు ఇది మీ క్వశ్చన్ మీ సిలబస్ లో ఉందా? నేను ఆయన్ని కదా అడిగాను, మన గురించి కదా. మేకప్ కవరింగ్ చేస్తున్నారు వాడు. యాక్చువల్ గా మేకప్ లేకుండా ఇంకా బాగుంటారు. ఓకే, ఈ లైట్ కోసం మేకప్ కావాలి. ఈ ఒక్క మాటతో వెంటనే ఆవిడ చైర్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ మేము ఇంటర్వ్యూ కోసం ఫ్రేమ్ బంధించాం యాక్చువల్లీ. సో బట్ ద కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది అర్జున్ గారు 2 కూడా. అసలు అంటే నేను టీజర్ కింద ఒక కామెంట్ చదివాను, ఇది నాకుంది నా బయోపిక్ లో ఉంది అని ఎవరో పెట్టారు, ఫస్ట్ కామెంట్ అది అదే కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఉందా అని నాకు తెలియదు నిజంగా. ఉంది, రియల్ ప్రాబ్లం ఇది. ఓకే, ఇక్కడ మనలో మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఉందా అండి? ఇప్పుడు ఒక అమ్మాయి చైనా స్ట్రేసరీ అని హిందీ ఏమన్నా తెలుగులో కూడా చేసింది, అమ్మాయి కూడా ఉందంట. ఓ రియల్లీ? చాలా మంది ఉంది అంటే హాఫ్ ఉండదు. నాకు ఆల్రెడీ నేను ఈ కథ నరేషన్ చేసాను, నాకు ఉంది నాకు ఉంది చాలా మంది చెప్పారు, అంటే సగం సగం ఉంది అన్నట్టు, ఫుల్ గా లేదు. బట్ ఇదే రియల్ ప్రాబ్లం. నేను కూడా మర్చిపోతుంటా కానీ దాని మెమరీ లాస్ అనుకున్నాను నేను. అది నాకు పేరు మర్చిపోతూ ఫేస్ కూడా మర్చిపోతూ ఉంటే అది మెమరీ లాస్ అండి. అంటే ఎక్కువ మంది మీట్ చేస్తూ ఉంటారు కదా, అలానా ఏజ్ తో వచ్చేది బేసిక్ గా. యా సో బట్ ఆ ప్రాబ్లం మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా? లేదు, అదే ఇది సో కాన్సెప్ట్ చేసుకో కథ చేసుకోవాలంటే యాక్చువల్లీ నేను ఇంటర్నెట్ లో చూసాను అనమాట. ఓకే, సో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, దాన్ని తగ్గట్టుగా రీసెర్చ్ చేయడం, లైన్ రాసుకొని డెవలప్ చేయడం జరిగింది. రైట్, సో మీ రీసెర్చ్ లో అంటే ఈ ఫేసెస్ కనిపించిన ఈ కాన్సెప్ట్ లో ఆ హీరో ఫేస్, ఈ హీరో ఫేస్ ఎందుకు కనిపించింది మీకు స్క్రిప్ట్ లో? ఫస్ట్ నేను ఇది చెప్తున్నా ఏంటంటే ఫేస్ బ్లైండ్నెస్ అనే ఫేస్ కనిపించకపోవడం కాదు, ఫేస్ రికగ్నైజ్ చేయకపోవడం. ఓకే, అంటే ది స్మాల్ డిఫరెన్స్, ఫేస్ కనిపించకుండా టోటలీ ఏదో బ్లర్ అయిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది కాదు. యూట్యూబ్ లో చూస్తే బోల్డ్ రిప్రజెంటేషన్ చూపిస్తారు, మొజాయిక్ చూపిస్తారు, బ్లర్ చూపిస్తారు, టోటల్ ఫేస్ చూపి, అంటే మీరు నా ఫేస్ మీరు చూస్తున్నారు, నేను మీ ఫేస్ ని చూస్తున్నాను, అల్లు కళ్ళు ముక్కును అన్ని కనబడతాయి, కలెక్టివ్ గా ఫేస్ ఏదైతే జరుగుతుందో అది నాకు రిజిస్టర్ అవ్వదు. ఇప్పుడు ఇందాక సుహాస్ గారు చెప్పినట్టు అంటే బయట ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ ఓ ఇందాక మనం ఇతనే చూసామని చేయలేదు. అక్కడ నుంచి పక్కన ఇప్పుడు సపోజ్ అతను ఇప్పుడు హీరో సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది, ఓకే, తన ఫేస్ తను రిజిస్టర్ చేయదు, మిర్రర్ లో చూస్తే కనబడదు. ప్రొడ్యూసర్ గారు అనుకుంటున్నారు అలాంటి బ్లైండ్నెస్ అందరికి ఉంటే బాగుండు, నన్ను మర్చిపోతారు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు.
మీరు డబ్బులు ఇవ్వకపోవడానికి అందరికి జబ్బులు తెద్దాం అనుకుంటున్నారా అంటే మీరు ఐ నో అండి చాలా అసలు ప్రొడ్యూసర్స్ వారే కాదు ఇంకొక మణిగారు కూడా వాళ్ళు వద్దాం ఇస్తారు అదేంటి వాళ్ళకి వాళ్ళకి పేమెంట్ తో పాటు ఫ్రూట్స్ డబ్బాలే పంపించారండి యాక్చువల్లీ మ్యాంగో సీజన్ అని మ్యాంగోస్ పంపించారు పేమెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చారని అర్థం అవుతుంది పువ్వుల్లో కాదు ఫ్రూట్స్ లో ఏంటి సుహాస్ గారికి అంటున్నారు కాదు కదా లేదు అంటే జోక్స్ కాకుండా సినిమాకి ఏం కావాలో అన్ని అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రెండు రెండు కెమెరాలు కావాలంటే రెండో కెమెరా కూడా పెద్ద కెమెరా ఇద్దరు ఇద్దరు హీరోయిన్స్ కావాలంటే రెండు హీరోయిన్స్ నేను సుహాస్ గారి విషయంలో ఆయన డిమాండ్ చేశారని అన్నానండి బికాస్ హీ ఆల్వేస్ కంటెంట్ లో ఉంటారు కాబట్టి మేము ఆ మాట అన్నట్టే అండి మాకు కాబట్టి నమ్మకం ఉంది యాక్చువల్లీ యా సో కథ డిమాండ్ కథలో వీళ్ళిద్దరు కూడా మెయిన్ పాత్రలు అని అర్థమవుతుంది ఎస్పెషల్లీ ఇప్పటివరకు సుహాస్ గారి గ్రాఫ్ చూసుకుంటే సుహాస్ గారి ఫిల్మ్స్ లిస్ట్ చూసుకుంటే డెఫినెట్గా ఇంపార్టెన్స్ రోల్స్ ఉంటాయి అన్ని ఎవ్రీథింగ్ అది బాబాయ్ కానీ ఎక్కడో ఉండే అసిస్టెంట్ కానీ లేకపోతే ఇంకెవరో ఆఫీస్లో పనిచేసే వ్యూన్ కానీ బట్ కనిపిస్తూ ఉంటారు అనమాట సో ఇందులో కూడా అందరూ క్యారెక్టర్స్ ఎక్కువ కనిపిస్తాయా అందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉంటుందా అన్ని క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయండి ఓకే ఓకే ప్రసాద్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు ఇందాక నుంచి ఆయన నేను అందరూ ఆపుతున్నాను డైరెక్టర్ అర్జున్ స్టోరీ చెప్పాడు వి ఎక్సైటెడ్ ఓకే సో స్క్రీన్ కూడా తను తీసిన నా ఈ సైడ్ మేకప్ ఏమైనా డిస్టర్బ్ అయిందా లేదండి మీరు నన్ను చూడట్లేదు అంటే సో ఇస్ ఎ ఫేస్ బ్లైండ్నెస్ కదా నాకు కనిపించట్లేదు వాళ్ళు ఇంకా క్యారెక్టర్ లో ఉన్నారు మేకప్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడే చూస్తున్నారు నేను ప్రొడ్యూసర్స్ కూడా మెల్ యాక్టింగ్ చేస్తున్నారు మంచి చేస్తున్నారు అసలు సో ఎక్కడ గాని ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ కాకుండా సో మంచి ప్రొడక్ట్ అవుట్పుట్ మంచిగా తీసుకొచ్చాం మే 3న రిలీజ్ సో అందరూ ఎంజాయ్ చేస్తారు సమ్మర్ సీజన్ ఈవెన్ చిల్డ్రన్స్ ఫ్యామిలీస్ అందరూ వెరీ నైస్ ఒక క్వశ్చన్ లో మొత్తం స్టోరీ చెప్పేశారు మీరు రెండో క్వశ్చన్ ఏం అడగాలని ఆన్సర్ ఆలోచించుకోవాలి మొత్తం ఆన్సర్ వచ్చేసిందని బట్ యూ టెల్ మీ లైక్ ఆల్వేస్ ఛాలెంజింగ్ రోల్సే చేయాలని కాకపోతే రాసే డైరెక్టర్స్ కూడా ఇది ఒక బ్లెస్డ్ అని చెప్పాలి నిజంగా మీరు అంటే మనం అనుకోవడం వేరు పక్క వాళ్ళు కూడా మనల్ని అనుకోని అలా తీసుకురావడం వేరు అదే ఆన్సర్ చెప్దాం అనుకున్నా మీరు సెకండ్ హాఫ్ లో అది యాంకర్ కట్ చేసేయండి హీరో మాత్రం వేయండి మీరు మళ్ళీ చెప్పండి కావాలంటే అంటే మన నిజంగానే మీరు అన్నట్టు మనం ఎంత అనుకున్నా నాకు ఇది చెయ్యాలి చింపేయాలని ఉంది ఏదన్నా డైరెక్టర్ రాసుకోవాలి కదా ఫస్ట్ సో లక్కీగా డైరెక్టర్స్ మంచి కథలు పెట్టుకుని నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్కి ఇస్తాను సో వాళ్ళు మంచి కథలు తెస్తున్నారు దానికి నేను ఎంతో కొంత న్యాయం చేద్దామని ట్రై చేస్తున్నాను అంతే దానివల్ల మంచి పేరు వస్తుంది కాకపోతే బ్యాక్ టు బ్యాక్ లైక్ కలర్ ఫోటో కానీ అంబాజీ పేట కానీ ఇన్నో ప్రసన్న వదనం కానీ ఆర్ ఎల్స్ ఫ్యామిలీ ఇది డ్రామా కానీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ సుహాస్ రియలీ అంటే ఇంత డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటున్నాయా లేకపోతే ఇలాంటి ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాం మనం ఫిలిమ్స్లో అనేది జనరల్లీ ఒక ట్రాక్లో వెళ్తుంటే అది వేరే ఉంటుంది బట్ యూ చూస్ డిఫరెంట్ ట్రాక్ సో ఎలా ఉంది దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు నాకు ఫస్ట్ కలర్ ఫోటో చేసినప్పుడు అందరూ జాలి పట్టడం అయ్యో పాపం 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 అంటారు కదా సరే అందరు పాపం అంటారు కదా అని చెప్పి ఫ్యామిలీ డ్రామా టచ్ చేశాను సరే అండ్ రైటర్ పద్మభూషణ్ అది కొంచెం నాకు పర్సనల్గా నేను కొంచెం అలానే ఉంటాను అండ్ అంబాజీ బేట్ మ్యారేజ్ బ్యాండ్ ఇప్పుడు ప్రసన్న వదనం నాకు యాక్టర్గా అన్నీ టచ్ చేయాలని ఉంది సో ఇది ఈసారి థ్రిల్లర్తో అండ్ కొంచెం టఫ్ అయింది ఇది ఈ సినిమా పర్టికులర్గా ఫేస్ బ్లైండ్నెస్ అంటే కొంచెం నార్మల్గా చేసేయకుండా కొంచెం ఎవరైనా కనపడుతున్నప్పుడు ఎలా ఉండాలి కనపడకుండా ఎలా ఉండాలి అది కొంచెం టఫ్ అయింది సినిమాకి సో ఛాలెంజ్ బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేసేసాను రైట్ సో మీకు ఇందులో ఛాలెంజెస్ అనిపించింది అంటే మీకు ఇందులో టఫ్ అనిపించింది అండి ఎందుకంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది ఓకే పోలీస్ ఆఫీసర్గా ప్లే చేస్తున్నాను ఏసీపీ సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ వే ఆఫ్ టాకింగ్ స్ట్రాంగ్గా కనిపించాలి మాట్లాడిన టైంలో కానీ స్టిల్ యూ కాంట్ డూ ఎక్స్ట్రా యూ కాంట్ డూ లెస్ సో ఈ మూవీలో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను నేను చేసిన అన్ని మూవీ చాలా న్యాచురల్గా
నేను బిహేవియర్ ఎలా ఉంది ఆ టైప్లోనే చేశాను. సో ఈజీ అయింది. ఇక్కడ చాలా వేరే, చాలా అపోజిట్ చేశాను. కానీ మన వర్క్ షాప్ లో మన డైరెక్టర్ గారు నాకు రోడ్ మీద పెట్టి, రోడ్ మీద రన్ చేసి వర్క్ షాప్ ఆడిషన్ తీసుకున్నారు. సో అది చాలా హెల్ప్ నవ్వుతూ తిడుతున్నట్టు అనిపిస్తుంది నాకు, మీకు కూడా అలానే అనిపిస్తుంది. కరెక్ట్, రోడ్ మీద సార్ ఏం చెప్పారంటే మీ రన్ ఎలా ఉంది చూపి నాకు చూడాలి. ఫస్ట్ టైం యాక్టింగ్ కాదు, రన్నింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కాదు, ఫస్ట్ రన్నింగ్. యాక్టింగ్ జరిగింది పై, యాక్టింగ్ రన్నింగ్ జరిగింది, యాక్టింగ్ జరిగింది. ఫస్ట్ రెండు ఒక్కటే, ఒక్కరోజు ఒక్కరోజు అన్ని జరిగింది. సినిమా రన్ అవ్వాలంటే మీ రన్నింగ్ మీద చాలా, ఆ రన్నింగ్ లో కూడా టేక్స్ తీసుకున్నారు. ఓకే, ఇది అది ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, హ్యాండ్స్ ఎలా ఉండాలి, స్పీడ్ ఎలా ఉండాలి, స్పీడ్ అసలు సార్ నాకు ట్రైనింగ్ ఇవ్వండి సార్, ఒక్కరోజు నేను ఎలా ఏసీపీలాగా ఎలా నా బాడీ లాంగ్వేజ్ మారిపోతాను. సో ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు, ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు. కానీ ఐ థింక్ దట్ స్మాల్ స్మాల్ వర్క్ షాప్ చాలా హెల్ప్ అయింది నాకు. ఓకే, సో వర్క్ షాప్ లో ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్, దిస్ ఫిల్మ్ ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఓకే, అండ్ డెఫినెట్ గా అంటే దీని తర్వాత మనకి తన రన్నింగ్ గుర్తుంటుందా? పోకిరి మహేష్ బాబు గారు రన్నింగ్ గుర్తున్నట్టు తన పర్ఫార్మెన్స్ గుర్తుంది. యా, ఇంకా తను బాగా పర్ఫామ్ చేస్తుంది విషయం తెలిసిందే. అండ్ మీరు చెప్పండి, చూసాం కదా కొన్ని, సో టీజర్ పెట్టేశారు కదా అండి, టీజరే చూసారు ఇంకా. సో యా, యూ టెల్ మీ లైక్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అమ్మాయికి చాలా ఇండిపెండెంట్ గా బెంచ్ షోరూమ్ లో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ హీరోకి ఉన్న ఆ ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా మీట్ అవుతారు, అంటే ఆ రీజన్ నుంచే వాళ్ళు మీట్ అవుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లైట్ గా హ్యూమర్ ఉంటుంది, అంటే హ్యూమర్ ఇస్ ఆల్సో అరౌండ్ ద ప్రాబ్లమ్ దట్ హీ హ్యాస్ యాజ్ పార్ట్నర్స్ రొమాన్స్ లో. ఆ ప్రాబ్లం నుంచి ఏమవుతుంది అదన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ కి ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్ వాస్ challenging for me and new for me. So adi kaakunda overall it was great. Right, so ippudu varaku meer chaala cinemalu chusaru, ippudu ee cinema chesaru. So intaku mundu chusina cinemalaki ippudu meer chesina cinemaki enti audience a wow moments ekkada ostayi? Actually nenu ippudu adagala, personal ga kuda adagala, adagandi ippudu. Raina Sukumar sir daggara work chesaru, jagadam nunchi work chesaru writing department lo, direction department lo. Pedda cinemalu anni kada rangasthalam do chusukundi one nenu okkane. అన్ని పెద్ద సినిమాలు చూసారు కదా, పోల్చుకుంటే మన చిన్న సినిమా కదా సుహాస్ లాంటి హీరో. పెద్ద వాళ్ళందరూ పెద్ద రీచ్ అయిన తర్వాత ఇలానే మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకేం డిఫరెన్స్ కనబడింది మేకింగ్ లో, అంటే షూట్ లో? డెఫినెట్లీ సార్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకున్న బడ్జెట్, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కువ ఉంటుంది. బట్ అది ఒక్కొక్కసారి మనకు లేకపోయినా ఇప్పుడు బాగా చేయొచ్చు అనేది నాకు ఇక్కడ బాగా అనిపించింది. మనం కథ రాసుకున్నప్పుడే మనం ఆ రేంజ్ లో లేదు మనం. ఆఫ్ కోర్స్ సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్. కథ ఎంత డిమాండ్ అయ్యిందో అంత వచ్చేసింది నాకు, కాబట్టి నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఏంటి అని డెఫినెట్ గా ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర చేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది సుకుమార్ గారు అన్ని కూడా, యూనో దట్ అదొక డిఫరెంట్ వరల్డ్. బట్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లో కనిపిస్తుంది, దీని టెంపో వేరే ఉంది, ఆయన టెంపో వేరే ఉంటుంది. సో ఇది ఇదేంటిది దీంట్లో సెట్ చేయడం? డెఫినెట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకి ఉంటది, కానీ మనం మనల్ని సెపరేట్ గా ఉంటది కదా. సో చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఉంటది, కాబట్టి డిఫరెన్స్ అయితే కనబడుతుంది సినిమా చూస్తే. రైట్, ఇంకేం? సుకుమార్ గారు టీజర్ చూసి ఏమన్నారు? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ నైస్ యాక్చువల్లీ. యా, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతానని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం ఓకే ఆన్సర్ లో. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. మీరు గీత మీద ప్రమాణం, నా పేరు గీత, భగవద్గీత మీద కాకుండా గీత భగత్ మీద ప్రమాణం చేసి ఇప్పటి నుంచి అన్ని నిజాలు చెప్పాలి మీరు. కొంచెం ఇలాంటి ప్రమాణం చేయించుకునే ముందు కాస్త బాధగా అనిపిస్తుంది, నిజం చెప్తారో లేదో అని భయం కూడా వేస్తుంటది. బట్ యా, మీరు చెప్పండి, మిమ్మల్ని సెట్ లో బాగా బాధ పెట్టింది ఎవరు? టైంకి రాకుండా, సో టైంకి వచ్చి ఫోన్లలోనే ఉంటూ, సో ఎవరైతే సో ఎవరు ఏమి ఇబ్బంది ఏమి పెట్టలేదండి. సో టు బి ఫ్రాంక్, యాజ్ ఎ ఫ్యామిలీ గానే మొత్తం అంతా కూడా, నాకు ఏదో డౌట్ వస్తుంది, నా మీద ప్రమాణం చేయించుకోకుండా ఉండాల్సింది యాక్చువల్లీ. రియల్ గానే అండి, ఓకే, రియల్ గానే అండి.
సో బేసికలీ ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్, ఏదో బలవంతంగా ఎవరు చేయలేదు, చాలా ఇంట్రెస్ట్ తో తనకి క్యారెక్టర్ తనకి నచ్చింది. సో మనం ఇప్పుడు సెట్ కి వస్తామా అనేది అందరికీ ఉండింది, వచ్చింది చేయడం అంటే సీన్ చేయడానికి ముందు కూడా వచ్చింది, డిస్కషన్ చేసుకోవడం చాలా బాగా ఇన్వాల్వ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైతే ఇంకా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా యూనో ఎఫర్ట్స్ ఇచ్చి చేసినట్టు అని అనిపించింది. ఎస్పెషల్లీ టీజర్ లో వినిపించే ఆ సౌండ్ వెన్ లైక్ మేము ఫీల్ అవుతున్నాము అంటే దట్ కాన్సెప్ట్ ని డెఫినెట్ గా సౌండ్ అనేది ఇవ్వడం విజయ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో యా విజయ్ గురించి ఏమంటారు సాంగ్స్ ఏమైనా పాడి చెప్తారా ఇంకా రిలీజ్? లేదు, ఆయనకి ముందు ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నప్పటి నుంచే మేము ఆయన పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతి సాంగ్ ప్రైవేట్ సాంగ్ అందరం వినేవాళ్ళం, చాలా బాగుండేది. అండ్ బేబీ చూసిన తర్వాత ఇంకా అది బాగా వైరల్ వెళ్ళిపోవటం, ఆయన కూడా అన్ని కాన్సెప్ట్లు కాకుండా చాలా చూస్ చేసుకుంటాడు ప్రాపర్గా. ఎందుకంటే బేబీ లాంటి హిట్ వచ్చిన తర్వాత ఆయన ఒక 5-6 సినిమాలు ఒప్పుకోవచ్చు, బట్ ఆయన సెలెక్ట్ చేసుకుని ప్రాపర్గా ఒప్పుకుని చేస్తున్నాను అనమాట. అండ్ అదైతే లవ్ స్టోరీ దానికి ఎరగ తీసాడు, అండ్ దీనికి థ్రిల్లర్ దీనికి కూడా ఫ్యాంటాస్టిక్ ఇచ్చాడు. 2 సాంగ్స్ ఇచ్చాడు, చాలా బాగుంటాయి, అంటే సినిమా ఫ్లోలో వెళ్తాయి. అండ్ థ్రిల్లర్ కాబట్టి బీజియం ఎక్కువ అన్నమాట. ఇప్పుడు సినిమా ఎంత ఇంపార్టెంట్ థ్రిల్లర్ కి, బీజియం కూడా అంతే లెవెల్లో మనం ఫీల్ అవ్వాలంటే ఆయన కూడా ఇంపార్టెంట్. సో ఆయన దానికి డే అండ్ నైట్ కష్టపడి చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్ గా అతను లోపల నాకు థ్రిల్లర్ సినిమా వస్తుందా అని వెయిటింగ్ అనమాట. నాతో మాట్లాడినప్పుడు చెప్పాడు అంటే అందరూ నన్ను ఇక్కడ లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామాలు అంటే ఫ్యామిలీ డ్రామా అంటే అలాంటిదనే చూస్ చేస్తున్నారు, అలానే చేస్తాను, థ్రిల్లర్ చేయలేనేమో అనుకుంటున్నాను, ఇట్లాంటి సెక్షన్ రాదేమో అనుకున్నానంట. నేను చెప్పడం ఆయనకి చాలా బాగా నచ్చింది, జస్ట్ హ్యాపీ అనమాట ఆయన ఈ సినిమా చేయడం కూడా. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం బికాస్ టీజర్ లోనే అర్థం అవుతుంది ఆయన ఎంత బాగా చేశారు అని, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ కి. సో మీరు థ్రిల్లర్ చేసేటప్పుడు ఆ లాక్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఎందుకంటే ఆడియన్స్ లాస్ట్ వరకు దాన్ని ఫీల్ అవుతూ ఉండాలి, లాస్ట్ లో దాన్ని రివీల్ చేస్తూ ఉంటారు. వెన్ యూ డూయింగ్ లైక్ మీరు చేసినప్పుడు మీ రోల్ కాకుండా ఇంకెవరిది నచ్చింది, అండ్ ఈ స్క్రిప్ట్ లో యూనో సుహాస్ రోల్ ఎలా ఎలా అనిపించింది మీకు? నాకు ఏం ఫేవరెట్ క్యారెక్టర్ లేదు ఈ ఫిల్మ్ లో. వాట్ అంటే ఎలాగో నచ్చరు సుహాస్ ఏం అడిగారంటే నా క్యారెక్టర్ పరంగా ఏం క్యారెక్టర్ ఎక్కువగా నచ్చింది అదే అడిగారు కదా. ఎవ్రీథింగ్ ఇస్ హర్ ఫేవరెట్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ హాస్ ఇంపార్టెన్స్. యా ఒక ఒక నిమిషం మళ్ళీ అడగండి. నెంబర్ 2 నాకు ఇప్పుడు యాంకర్ కి అంటే క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్, లాక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దీంట్లో సుహాస్ క్యారెక్టర్ ఎలా ఉంది, మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకేం నచ్చింది? ఫస్ట్ ఆ ఆన్సర్ ఇచ్చాను నేను, లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారా మీరు? అదే ఆన్సర్, ఏది లేదని చెప్పారు. కాదు ఫైవ్ అన్ని కాదన్నట్టు ఉంది. ఫేవరెట్ క్యారెక్టర్ లాగా లేదు ఈ ఫిల్మ్ లో, అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. వస్తాను చెప్పండి, చెప్పండి వినడానికి. మాట్లాడడానికి అవసరమే లేదు, ఇమీడియట్ గా రాసేస్తారు సుహాస్ గారి పర్ఫార్మెన్స్ గురించి అడిగితే అవసరమే లేదు నేను మాట్లాడడానికి. అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారు ఈ సెంటెన్స్, ఎందుకంటే సుహాస్ గారు ఆ టైప్ లో క్యారెక్టర్ చేశారు, ఆ టైప్ లో మూవీస్ చేశారు. సో అది నేను చెప్పిన అవసరమే లేదు, ఎందుకంటే అంత అంత ఉంది ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్. పోనీ మీరు చెప్పాలంటే ఏదైనా చెప్పండి. సో ఈ మూవీలో అమ్మో అది చాలా సెకండ్ బెస్ట్ సుహాస్ గారి గురించి చెప్పక్కర్లేదు చెప్పని అన్నారు మీరు. నిజంగా ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ క్యారెక్టర్ ఆల్సో ఐ లైక్ దట్ క్యారెక్టర్. ఆవిడ ఫస్ట్ ఆవిడితే మీరు హీరో అండి, నేను కంపేర్ చేయను అండి హీరో క్యారెక్టర్ తో. కానీ నితిన్ ప్రసన్న, అమ్మాజీపేటలో చేసాను, వెరీ లీడ్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన చేశారు, మళ్ళీ హర్ష వైభవ హర్ష ఆయన కూడా చాలా ఫెంటాస్టిక్, అంటే కాంబినేషన్ ఆల్రెడీ ఉంది మనకి, చాలా బాగా వర్కౌట్ అయింది. నందు గారు చేశారు, ఒకటే షాట్ అనిపిస్తుంది నందు గారు చాలా మంచి క్యారెక్టర్, సూపర్బ్. అంటే ఇవన్నీ సర్ప్రైజింగ్ గా వస్తూ ఉంటాయి, అంతేనా? థియేటర్ లో డెఫినెట్ గా విల్ క్యారెక్టర్స్. గోపరాజ్ రమణ సార్,
అండ్ గోపరాజ్ రమణ గారితో అండ్ నితిన్ గారితో మీరు చాలా పర్సనల్ గా మాట్లాడేసుకుంటాం అందరం, గోపరాజ్ సార్ గారు, నేను, నితిన్ గారు. సుహాస్ మీరు మాట్లాడతారా సెట్స్ లో? అంటే మనం ఇక్కడ ఉంటది కానీ అట్లాగా బయట డెఫినెట్ గా ఉండదు. ఇక్కడ అంటే యాక్ట్ చేయాల్సి వస్తుంది, బయట యాక్ట్ చేయాల్సి. చాలా సార్లు చెప్పాను, ఆబ్వియస్ గా యాక్ట్ చేస్తాను ఇంటర్వ్యూస్ లో. నా ఇంటర్వ్యూలో కూడా యాక్ట్ చేస్తున్నారు సుహాస్ గారు? అందరి ఇంటర్వ్యూస్ యాక్ట్ చేస్తానండి, ఆప్షన్ లేదు. ఫైనల్లీ నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది, నాకు స్వెట్ కూడా వచ్చింది అది చెప్పేలో. అండ్ సినిమాటోగ్రఫీ ఆల్సో డన్ ఫెంటాస్టిక్ జాబ్, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు. అంటే జనరల్లీ మాట్లాడడం మ్యూజిక్ గురించి మాట్లాడుతాం, యాక్టింగ్ గురించి మాట్లాడతాం, డైరెక్షన్ గురించి మాట్లాడతాం, కానీ సినిమాటోగ్రఫీ ఎందుకో ఎక్కడో వదిలేస్తాం. టెక్నీషియన్స్ తప్ప ఆడియన్స్ ఎప్పుడు దాన్ని గుర్తించరు. కానీ ఇక్కడ అది చాలా బాగుంది అండ్ లైటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నారు, అది చాలా చాలా. సో ఎవరి ఆప్షన్ అండ్ ఫ్రెండ్ అండి, యాక్చువల్లీ ఫ్రెండ్ చెన్నై అతను చంద్రశేఖర్ అని. చంద్రశేఖర్ సో ఇప్పుడు నుంచి ట్రావెల్ అవుతున్నాం, కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. సో అలాగా ముందు నుంచి మంచి సింక్ ఉంది ఇద్దరులో. సో అతని ఇన్పుట్ అన్ని అన్ని ఈ కథ చెప్పిన తర్వాత ఈ విజువల్ ప్యాటర్న్ ఉంటే బాగుంటుంది అనేసి తనే ఇలా చూస్ చేసుకొని చేయడం జరిగింది. రైట్. సో ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే ప్రసాద్ గారు ఏమన్నా క్వశ్చన్స్ ఉండేనా మీకు, ఏమన్నా ట్రావెల్ అయ్యారా డే వన్ నుంచి లేకపోతే స్క్రిప్ట్? యా అయ్యామండి, ఆల్మోస్ట్ ప్రీ ప్రోడక్ట్ లో కూడా చాలా వర్క్షాప్ చేశారు. సో కాస్టింగ్ వైజ్ కూడా అంటే అదే గాడ్స్ గ్రేస్, సడన్ గా లాస్ట్ మూమెంట్ లో 2-3 క్యారెక్టర్స్ కూడా సడన్ గా ఫైనలైజ్ చేసాం. సడన్ గా అయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి అట్లా వర్క్షాప్ చేశారు. సో ఎక్సైటింగ్ గా అందరిని పిలిచి. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్? ఎలా ఈ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ ఎలా అనిపించింది? వి ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. ఓకే, రోడ్ ద ఫిలిం డెఫినెట్ గా డబుల్ సాయంత్రం ఉండాలి, సేవింగ్స్ అన్ని వెళ్తూ ఉంటాయి, పర్లేదండి. తిరిగి వచ్చేస్తాయి, వడ్డీ చక్కెర వడ్డీ భూ చక్కెర వడ్డీ అన్ని వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. సో మీరు ఎలా రావడం జరిగింది దీంట్లోకి? సినిమా ప్యాషన్ తో ఇంతకు ముందు మీరు ఏం చేస్తున్నారు? నేను మా పార్ట్నర్ మణికంఠ, సో ప్రీవియస్లీ ఆల్సో 2 మూవీస్ చేశాం. సో ఇది బిగ్ ఫిలిం, సో విత్ అర్హా మీడియాతో కొలాబరేషన్ తో చేస్తున్నాం. రైట్. అంటే ఈయన మణికంఠ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్, కానీ మీరు చాలా మంచివాళ్ళు సుహాస్ గారు. ఆయన అంతే స్మైలీ ఫేస్ తోనే ఎదురొస్తున్నారు ఆయన. అవును. సో ఆయన మణికంఠ గారు ఏంటంటే నాకు మనకి కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా కో ప్రొడ్యూసర్. సో అప్పటి నుంచి మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ వచ్చింది, పంపించాం. అప్పుడు ప్రసాద్ గారు మణికంఠ గారు కలిప్ చేశారు. సో ముందు నుంచే ట్రావెల్ అవుతూ వచ్చాము. సుహాస్ ఆల్వేస్ లైక్ ఈ స్క్రిప్ట్ కూడా మీతో ట్రావెల్ అయిందా అన్నట్టు అనిపిస్తుంది. మీ యాక్టింగ్ మేబీ దాని మీద ఉన్న ప్యాషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయిండొచ్చు మేము చూసే విధానం, బట్ నిజంగా అవుతారా మీరు కూడా డే వన్ నుంచి దాన్ని ఎలా ప్రిపేర్ అవుతారు? ప్రిపరేషన్ అయితే ఎప్పుడైనా వర్క్షాప్ లోనే అంటే ఆ 1-10 days ఏదైతే ఉందో అక్కడ ప్రిపేర్ అవ్వకపోతే మళ్ళీ సెట్ లో కన్ఫ్యూజ్ అయిపోతాం ఏమో అన్నా కదా, ఒక భయం ఉంటుంది ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్. సో ఆ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, లైన్ ఎక్కడ దాకా టచ్ అవ్వాలి, ఎక్కడ దాకా టచ్ అవ్వకూడదు అన్నది వర్క్షాప్ లో చూసుకుని సెట్ లో ఈజీ అయిపోతుంది కదా అని. సో ఏదైనా వర్క్షాప్ లో అందుకే రాశే గానీ కూడా డైరెక్టర్ సో ఆయన చెప్తూ ఉంటే ఏదో మనం మధ్యలో ఫస్ట్ వర్క్షాప్ లోనే అది వచ్చేస్తుంది అంటారా? కాకపోతే మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిలింగ్ చేస్తున్నారు కదా, డెఫినెట్ గా అంబాజీపేటలో ఆ రోలో అండ్ ఈ రోలో. వెన్ ఐ ఆస్క్ మహేష్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మహేష్ బాబు గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్తాను, ఇది అవుతున్నంతసేపు నేను ఇంకో సినిమాకి వెళ్ళను అని చెప్పారు. బికాస్ ఆయన అంతా స్విచ్ అవ్వను నేను క్యారెక్టర్ టు క్యారెక్టర్ అని చెప్పారు. సో యూ లైక్ స్విచ్ అవ్వడం ఈజీనే అవుతుందా లేకపోతే? అంటే
నేను కూడా అంటే ఒక సినిమా అయిన తర్వాత ఇంకొక సినిమా దానికి వెళ్తామండి ఆబ్వియస్గా. బట్ ఇవి అంటే టైం పడుతుందా పట్టదా అంటే ప్యారలల్గా అయితే ఎప్పుడూ చేయలేదు. ప్యారలల్గా చేసినా ఒకవేళ దానికి 10 డేస్ దానికి ఇంకో 10 డేస్ గ్యాప్లోనే జరుగుతుంది తప్ప ఇవాళ ఒక షూటింగ్ రేపు ఒక షూటింగ్ అంటే హీరోగా క్యారెక్టర్గా చేసినప్పుడు పొద్దున ఒకటి రాత్రి ఒకటి మళ్ళీ మిడ్ నైట్ ఒకటి షూటింగ్ అలా చేసినవి ఉన్నాయి. హీరోగా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఆ బాధ్యత ఉంటుంది కదా. సో దాని టైం అయితే దానికి ఇస్తున్నాం. కరెక్ట్. సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ప్రసన్న వదనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫర్ యూ? ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇప్పటిదాకా నేను అందరు ఫ్రెండ్స్తోనే చేశాను. ఆయన అర్జున్ నాకు ఈ సినిమాతోనే పరిచయం. ఎలా సింక్ అవ్వాలి ఎలా సింక్ అవ్వాలి అనుకున్నప్పుడు మేము వర్క్షాప్లో సింక్ అయిపోయి చేసేసాం. కథ చెప్తున్నప్పుడు నేను ఒకటి ఆలోచించుకుంటా మనం ఫ్రెండ్స్తో చేస్తున్నాం మనతో కంఫర్ట్ అలా అనుకున్నాం. తర్వాత కథ చెప్పినప్పుడు బాగుంది కదా ఎందుకు ట్రై చేయొద్దు అవుట్ సైడర్తో అనిపించింది. లేకపోతే నేను అసలు ఒక ఫ్లో ఫ్లో ఓన్లీ ఫ్రెండ్స్తో చేద్దాం అనుకున్నా. కొంచెం అది బ్రేక్ అయింది ఇప్పుడు. ఆయన డెబ్యూ అయ్యే కదా సో తప్పే ఉందనుకుని చేసాం. సింక్ అయ్యాము ఆబ్వియస్గా. సో చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా నేను చేసిన క్యారెక్టర్తో ఇది చాలా ఛాలెంజింగ్ నా పర్సనాలిటీకి. ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ టు గివ్ ద ఛాలెంజ్ టు రాశి ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఈ టైప్లో క్యారెక్టర్ చేసిన అంటే కొంచెం రిస్కీ ఆల్సో. కానీ వెన్ సార్ ఎక్స్ప్లెయిన్ మీ ద స్టోరీ హీస్ లైక్ యూ కెన్ డూ ఇట్. ఐ వాజ్ ఇన్ అ డైలెమా దట్ సార్ ఐ యూ షూర్ సార్ షుడ్ ఐ డూ ఐ లుక్ లైక్ దట్ కెన్ ఐ రియలీ డూ ఇట్. సార్ వాజ్ మోర్ షూర్ దెన్ మీ దట్ యూ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్. డోంట్ గో ఇన్ టు దట్ జోన్ దట్ యూ థింక్ యూ కాన్. సో దిస్ ఫిల్మ్ వాట్ ఐ టేక్ విత్ మీ అ థాట్ దట్ థాట్ ఇస్ దట్ ఐ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ ఐ ఎమ్ వెరీ గుడ్ యాక్టర్. నైస్. దట్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ఫిల్మ్ నుంచి. డెఫినెట్గా ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఫ్రెండ్స్ నుంచి బ్రేక్ అయ్యి రావచ్చు. మీకు ఒక కాన్ఫిడెన్స్ గారికి పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేయాలి అంటే ఇంకా నో నో సీరియస్ గా చెప్తున్నా ఇది ఇది జోక్ కాదు. నేను కూడా జోక్ అనుకోవట్లేదు. మీరు మళ్ళీ ప్రసన్న వదనం చాలా అలాగే చేస్తారు. పర్ఫార్మెన్స్ దగ్గర వెళ్ళాలంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ దెన్ యువర్ 100% దట్ ఐ థింక్ ఐ గేవ్. ఐ గేవ్ ఆవిడే చెప్పేసుకుంటున్నారు. అది రిలీజ్ తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు ఐ గేవ్ 100% చాలా బాగుంది. పాయల్ రాశి కానీ అందరూ మిగతా యాక్టర్స్ కూడా అందరూ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో నాకు యాక్చువల్గా నాకు మ్యాచ్ అంటే నిజంగా మీరు 100% ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇచ్చారు కాబట్టి నాకు ఉంటది కదా ఆబ్వియస్గా నేను మ్యాచ్ చేయాలని. మీకు ఉన్నప్పుడు నాకు ఉంటది కదా. ఎక్కడే ఎక్కడ లేరు ఎక్కడే ఉన్నారు పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ ఒక దగ్గరే ఉన్నాం. తను ఎక్స్పీరియన్స్ ప్రసన్న వదనం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్. అది కాకుండా ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అలాట్. ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్కి నేనే డబ్ చేశాను. దట్ ఈస్ వన్ మోర్ ఛాలెంజ్ దట్ ఐ హ్యావ్ ఓవర్కమ్. అండ్ షీ నా షార్ట్లోనే చేసేసాను. ఓకే అర్థం చేసుకో. సో ఈ మూవీలో ఫస్ట్ టైం నాకు నేనే డబ్ చేసుకున్నాను తెలుగులో. పర్ఫార్మెన్స్ గురించి అయితే పర్ఫార్మెన్స్ ఓన్లీ పర్ఫార్మెన్స్ వెన్ వీ టాక్ అబౌట్ ఇట్ క్లైమాక్స్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్ అండ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి. సస్పెన్స్ సస్పెన్స్ అంటున్నారు ఫన్ కూడా ఉంటుంది కదా. ఫన్ కూడా నాకు గన్ కనిపించింది. ఫన్ ఉందా ఇందులో? ఫన్ కూడా ఉంది. వైభవ హర్షం ఉన్నారు.
మా ఇద్దరి మధ్యన కూడా మంచి ఫన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. Yeah, so that will make it more interesting. So first half anta lots of confusion drama adanlo ostu meeku fun girlfriend ni gurtu pettukuntene chaala problem marchipothu romance cheyali ఇలాంటి క్రూయల్ ఐడియా ఎలా వచ్చిందండి మీకు? మీ ప్రీవియస్ స్టోరీస్ అన్ని మర్చిపోవాలనే దాంట్లో నుంచి స్టోరీ వచ్చిందా బయటికి? సో నేను అర్జున్ లో ఏంటంటే సుకుమార్ గారు గుర్తొచ్చారన్నమాట. సో కొన్ని కొన్ని స్టోరీ వైజ్ కానీ మేకింగ్ లో గానీ ఎక్కడ గానీ కాంప్రమైజ్ అవ్వడు. నేను మాట్లాడే విధానం అంతా కూడా సార్ లాగే ఉంటుంది. అంటే తర్వాత ఏంటి హాస్టీస్ గా ఉన్నాడు బిహేవియర్ అంతా బట్ ఆబ్వియస్ గా ఉంటుంది. లిటరల్లీ సుకుమార్ గారితో ఇంటర్వ్యూ చేసి వెళ్తేనే కొంచెం ఆబ్వియస్ గా జగడం నుంచి ఉన్నారంటే ఆబ్వియస్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కనిపించింది అన్నమాట అర్జున్ తో అర్జున్ లో. రైట్, బాగుండింది. అయితే సుకుమార్ గారిలో బెస్ట్ థింగ్ లైక్ మీరు అడాప్ట్ చేసుకున్నది ఏముంది డైరెక్షన్ వైజ్? లాస్ట్ దాకా పోరాడాలి, షార్ట్ ఎమోషన్ ఏమంటే లాస్ట్ దాకా నేను చూసుకోవాలి వచ్చిందా లేదా, ఎనీథింగ్ ఎనీథింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు అని ఈవెన్ ఎండ్ దాకా కూడా ఆయన చూస్తూనే ఉంటాడు, ఇంకా ఇంకా ఏదైనా బెటర్ వస్తుందా, ఇంకా ఏదైనా బెటర్ వస్తుందా అనేది కాన్స్టెంట్. మన కోపం వచ్చేస్తా కొన్నిసార్లు సార్ అంటే ఆ స్టేజ్ ఉన్నప్పుడు మనం ఉంటుంది, ఇప్పుడు నేను ఆ పొజిషన్ ఉన్నాను కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ మీద కోపం వస్తే పేరెంట్స్ అంటారు రేపు పొద్దున్న నువ్వు పేరెంట్ అయినప్పుడు తెలుస్తుంది అని డైరెక్ట్ అయిన తర్వాత తెలిసి వచ్చింది అనమాట మీకైతే. పైన సో ఇంతమంది డైరెక్టర్స్, సో ఇంతమంది హీరోస్ ని చూసారు ఆయన డైరెక్షన్ లో, బిగ్ బిగ్ హీరోస్ ని చూసారు అండ్ యూ డైరెక్టెడ్ సుహాస్ నా. సో సుహాస్ లో ఆ క్వాలిటీస్ ఏమనిపించారు మీకు? బికాస్ తను కూడా హీ ఆల్సో నా వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు ఐ కుడ్ నాట్ రీచ్ అంటే వేరే హీరోస్ దగ్గర మన అసిస్టెంట్ డైరెక్టర్ రీచే ఉంటుంది, ఏదైనా సార్ అంటాం అందులో మాట్లాడుతున్నాం. నేను డైరెక్టర్ చేస్తాను తనతోనే, సో నాకైతే డైరెక్టర్స్ హీరో అండి అది. ఇంకా అసలు ఇంకా అంటే మన నీ మైండ్లో ఉండదు వస్తుంది, ఏ చిన్న డెవలప్మెంటో ఈజీగా చెప్పేయచ్చు అతనికి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఈజీగా వెళ్ళిపోయింది వర్క్ నాకైతే. రైట్, సూపర్గా అనిపించింది అయితే. రైట్, సో ఇప్పుడు ప్రసన్న వదనం టైటిల్ కాబట్టి మనం ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రసన్న వదనం గురించి మాట్లాడదాం. సో అలా ఎవరి గురించి చెప్పినా చెప్పకపోయినా సాక్షి గురించి పాయల్ గురించి మీరు ఖచ్చితంగా మధ్య మధ్యలో మీరు ఎవరి గురించి చెప్తున్నా అదేదో ఆవు వ్యాసం ఏదో అంటారు కదా, మీరు మళ్ళా పాయల దగ్గర రాశి దగ్గర వచ్చి ఆగాలి. మీరు ఎవరు చెప్తున్నా ఏం చెప్తున్నా మీరు రాశి పాయల దగ్గర ఆగాలి. ఇప్పుడు రాశి చెప్పారు, సో రాశి గురించి పాయల గురించి పైన అబద్ధం చెప్పినా పర్వాలేదు, చెప్పండి. రాశి పాయలు అంత అందమైన వాళ్ళని ఇప్పటి వరకు మేము చూడలేదు, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. నిజమే, అంటే ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ సెట్ లోకి వచ్చేవాళ్ళు ఎవరు? ప్రసన్న పేరు చెప్తే సేఫ్, మణికంఠ అండి. అందరిలో ఇంకొక ప్రొడ్యూసర్ మణికంఠ గారు, ఎవరు కోపంగా వచ్చే ఫేస్ ప్రసన్న వదనం కాకుండా ఎంత ఏం చేసినా ఎంత నవ్వించినా సాడ్ ఫేస్ పెట్టుకొని ఉండేది ఎవరు? సాడ్
ఇదేదో జక్కాబండి ప్రోగ్రామ్ గా ఉంది కాదు. ఎలా ఉందంటే ఫైనల్ గా ప్రసన్నవదనం ప్రమోషన్స్ అదేదో జక్కాబండి అని ఒక ప్రోగ్రామ్ జడ్జి లాగా మీరు ఒక ఫ్యామిలీ లాగా మీరు కొట్టుకుంటే అందరికన్నా ఎక్కువ అని క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడే రాశితో పాయలతో వర్క్ చేయడానికి ఎలా ఉండేది చెప్పండి. ఇంటర్వ్యూ నా చేతుల్లో చెల్లిపోయి చాలా సేపు అయిందని నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూలో చేసి. సో రేపు మేము కూడా వస్తుంది. సో యాంకర్ క్వశ్చన్లకి చెమటలు పట్టించిన నా క్వశ్చన్లకి చెమటలు పట్టాయి అనుకుంటారు. సమ్మర్ బయట ఎండ మండిపోతుంది అందుకని పట్టాయి అన్నమాట. ఆన్సర్ ఇచ్చారు డైరెక్ట్ గా ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే ఈ ఇంటర్వ్యూ ఎండ్ ఒక్క పొగడ్తతో ఆపుదాం అనుకుంటున్నాం మేము. రాశిని పాయల్ని ఏదో ఒకలా పొగడేది చెప్పండి. మేము కెమెరాస్ కట్టేసిన తర్వాత టైమే టైం మీరు పొగుడుతూనే ఉండండి వాళ్ళని. చెప్పండి అయ్యో రామయ్య చెప్పేసేయండి అర్జున్ గారు చెప్పండి ఆ మాట ఏదో చెప్పేయండి. ఇప్పుడు క్యారెక్టర్ ఊహించుకొని సో వచ్చినప్పుడు మనకు నేను బాగా చేయకపోతే చెప్పేస్తాను బాగా చేశారు వాళ్ళు. నేను క్యారెక్టర్ ఒకటి ఇప్పుడు తను చెప్పింది సరే చెప్పండి. ఓకే ఇప్పుడు రాశి క్యారెక్టర్ తను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎప్పుడు రిపీట్ అవుతుంది కానీ తను ఫస్ట్ వచ్చి చూసినప్పుడు తనని ఓకే ఒక వచ్చింది కూర్చుంది మాట్లాడుతున్నాడు రన్ చేయించాడు లేదు వస్తుంది రాస్తాను చెప్తున్నాను. సో నాకు అనిపించింది తను తను యాక్చువల్లీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనిపించింది. నేను ఏదైతే చూసానో అనుకున్నానో దానికన్నా బెటర్గా ఇచ్చింది. నా సినిమాలో కన్ఫ్యూజన్ విత్ రొమాన్స్ అది వర్కౌట్ అవుతుందా లేదా అని నాకు ఎప్పుడు ఆన్ పేపర్ రాసుకున్నప్పుడు నా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని ఉంటుంది. అది సూపర్ గా రిఫ్లెక్ట్ అయింది. సో అంటే అది పర్ఫార్మెన్స్ వల్లే వచ్చింది ఊరికే రాదు కదా. ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఆయనకి ఎంత చెమటలు పడుతుంది. థ్యాంక్ యూ అర్జున్ గారు. ఇంతకంటే బలవంతంగా ఎవరు చెప్పించుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బోలెడని డబ్బులు రావాలి మీకు. అండ్ May 3rd కి డెఫినెట్ గా ఆయన సినిమాలు అంటే డబ్బులు వస్తూనే ఉన్నాయి అందరు ప్రొడ్యూసర్లకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. లవ్లీ మీటింగ్ యూ. సూపర్ గా అనిపించింది ఇంటర్వ్యూ. వెయిటింగ్ ఫర్ May 3rd అనమాట. అది సేమ్ డేట్ అనుక పక్కన కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది. ఫుల్ పేజ్ ఉంది. సో సేమ్ ద డేట్ అనక్కర్లేదు ఎందుకంటే ఎండలో థియేటర్లో చల్లచల్లగా ఉందాం అనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి సూపర్ ఫన్ తో అండ్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వస్తుంటే వద్దనుకుంటారు చెప్పండి. ప్రసన్నవదనంకి వెళ్ళండి అండ్ ఎప్పటిలాగే సుహాస్ గారికి మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇవ్వండి. హ్యాపీ ఫేస్ తో ప్రసన్నవదనంతో బయటకు వస్తుంది. మీరు బాయ్ చెప్పేదాకా ఇంటర్వ్యూ అవ్వదు. ఇక నేను అసలు ఎండింగ్ కూడా చేయాలి. May 3rd ప్రసన్నవదనం బాయ్.